మణిపూర్ అల్లర్లలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు మరో అదుపులోకి తీసుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆ ముఖ్యమంత్రి సింగ్ మణిపూర్ అల్లర్లలో జరిగిన దారుణ సంఘటన ఇటీవల వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్రం మరోసారి భగ్గుమంది కనిపించకుండా పోయిన ఇద్దరు మైనర్ విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లపై నిరసనలు తెలిపారు వెంటనే ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది మణిపూర్ పోలీసులు ఆర్మీ సంయుక్తంగా కేసులో దర్యాప్తు చేయగా నిందితులు ఇంపాల్కు యాభై ఒక్క కిలోమీటర్లో చురాచంద్పూర్లో ఉన్నట్లు కనుగొన్నారు హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న నలుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు మహిళల్ని కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు అరెస్టైన వారిని పావో మిన్లాం హవో కిప్ మల్సాన్ హవోకిప్ లింగ్చుంగ బయటే తెన్ని కోలులుగా గుర్తించారు చురాచందపూర్లో జరిగిన ఘటనలే మణిపూర్లో హింసకు కారణమయ్యాయి దీంతో భద్రతా దళాలు అప్పట్లోనే ఇక్కడి తిరుగుబాటు వర్గాలతో ఎటువంటి అల్దర్లకు పాల్పడమని హామీ కూడా ఇచ్చారు ఈ ప్రాంతంలో నిందితులను పట్టుకున్న భద్రతా దళాలు అక్కడి నుండి వారిని ఇంపాల్ ఎయిర్పోర్టుకు తరలిస్తున్నారని తెలుసుకుని భారీ సంఖ్యలో జనం ఎయిర్పోర్ట్ను చుట్టుముట్టారు అప్పటికే అక్కడ కేంద్ర భద్రతా బలగాలను మోహరించడంతో వారు లోపలికి ప్రవేశించలేకపోయారు ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారిని ఇంపాల్ ఎయిర్పోర్ట్ నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆఖరి ఫ్లైట్లో అసోంలోని గౌహతికి తరలించింది సీబీఐ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి బైరెన్ ఎక్స్ లో పోస్టు చేస్తూ ఇద్దరు విద్యార్థుల హత్య కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేశామన్నారు నేరం చేసిన వ్యక్తి అందరి కళ్లు కప్పి తప్పించుకోవచ్చేమో కానీ చట్టం చేతిలో నుంచి మాత్రం తప్పించుకోలేరని అన్నారు కొన్ని కుకీ తిరుగుబాటు గ్రూపులు మయన్మార్ బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ఉగ్రవాదులతో చేతులు కలిపి మణిపూర్ అల్లర్లకు కారణమయ్యారని దాని ఫలితంగానే ఇప్పుడు రాష్టం ఉగ్రవాదులతో పోరాడుతోందని అన్నారు హత్య కేసులో నిందితులు దొరికారు కానీ చనిపోయిన వారి మృతదేహాల జాడ ఇంకా తెలియాల్సి ఉంది